నడదవల్నించి ఒకటి వచ్చింది ఇదే ఇళ్ల స్థలాల కోసం ఫిల్లింగ్ విచిత్రంగా ఒకే ఆఫీస్ నుంచి 24 లక్షల ఎంతో దాని కేటాయిస్తూ ఒక ఆర్డర్ అదే సర్వే నంబర్ భూమి అదే దానికి మట్టితో ఫిల్ చేయడానికి దాన్ని 66 లక్షలు చేస్తూ వేరే ఆర్డర్ ముందు ఒక ఆర్డర్ ఇచ్చట తర్వాత దాన్ని మార్చి 66 లక్షలు చేశారట ఇదేదైనా డైరెక్ట్ గా ఏసీబీ కే పంపిద్దాం అనుకుంటున్నాను కనీసం ఏసీబీ వాళ్ళు ఏమన్నా ఇంత ప్రత్యక్షంగా ఆర్డర్లు దొరికాక ఈ ఆర్డర్లు ఏమన్నా నాకు పంపినవాడు ఏమన్నా మోడీ చేసి పంపించాడా లేకపోతే ఈ ఆర్డర్లు నిజంగా ఇలా ఆఫీసులో కూర్చుని 23 లక్షలు రాసి ఇస్తుంటే ఎవడన్నా వచ్చి నీకో లక్ష నాకో లక్ష 60 లాయవాయి అంటే 60 రాసి ఇంకోటి ఇచ్చేశాడా ఇంకోటి ఇచ్చేసినప్పుడు ఇది డిలీట్ చేసి నామరూపాలు లేకుండా చేయాలి ఆ ఎవడలే నన్ను అడిగేదని రెండు పెట్టేశారా చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట కరప్షన్ జరుగుతాయి ఇలాంటివి జరుగుతుంటాయి కానీ జాగ్రత్తగా ఎక్కడ దొరకకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇంత ఓపెన్ గా ఒకటి 24 లక్షలు ఒకటేమో 64 లక్షల తోటి రెండు అదే సర్వే నెంబర్ అదే ఫిల్లింగ్ అదే క్యూబిక్ మీటర్స్ అన్ని అవే తక్కువ రేట్ మార్చేశారు వాళ్ళే ఇవి నాకు పంపిన వాళ్ళు ఏం చెప్పారు ఈ డబ్బంతా కూడా మట్టి తీసుకురావడానికని ఇస్తున్నారండి ఈ మట్టి తెస్తున్నది గవర్నమెంట్ చెరువుల్లోంచి గవర్నమెంట్ పే చేయాలా డబ్బు వీళ్ళు గవర్నమెంట్ చెరువుల్లోంచే మట్టి తెచ్చి ఇక్కడ వేసి రూపాయి మట్టికి కూడా పే చేయకుండా మొత్తం క్యాష్ చేసుకునే ఐడియా లేశారండి అంటే ఇందులో కొంత ఎగ్జాజరేషన్ ఉండొచ్చు బట్ ఎనీవే దీన్ని నేను డెఫినెట్ గా కంప్లైంట్ చేస్తాను.